ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ శ్రీచరణ్ ని మీరు చూస్తున్నారు తోటి శ్రీచరణ్ యూట్యూబ్ ఛానల్ మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి బాబు లోగా వేసుకోమ్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నిర్మల్ జిల్లాలోని నందిగుండ దుర్గమాత టెంపుల్ దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ బోనాల పండుగ సో మనం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓం శక్తి శ్రీ శక్తి జయ జయ శక్తి ప్రియాత్మ బంధువులారా ఇక్కడ వెలిసినటువంటి దుర్గా మాత సజీవంగా జాగృతి స్థితిలో ఉన్నదని పుష్పగిరి పీఠాధిపతుల వారు సెలవిచ్చారు ఆయన గారు సెలవిచ్చినట్లు మాత అనేక మహిమల్ని చూపిస్తూ వేలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తూ వేలాది మంది భక్తుల స్వప్నములోకి వెళ్ళి వాళ్ళ మనోవాంఛితాలను నెరవేర్చుతున్న దయామయి నందిగుండం ప్రసన్న దుర్గామాత నేటికి సుమారు 25 సంవత్సరముల క్రితం మాత స్వప్నములో దర్శనమిచ్చి ఈ ప్రదేశాన్ని చూపి భక్తులను రావించి చిన్నగా చెట్టు క్రింద మామూలు సత్యనారాయణ పీఠలాగా ఏర్పాటు చేయబడ్డటువంటి మందిరం ఈనాడు మహామందిరమై వేలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంది ఆ తల్లి కరుణామయి దయామయి ఆ దుర్గామాత ఈనాడు తెలంగాణ కనక దుర్గగా ప్రఖ్యాతి చెందినటువంటిది ఎందరో భక్తులు ఆ తల్లి స్వప్నములో కనిపించి అన్నానికి కొదవలేదని చెప్పడం వల్ల ప్రతి ఆదివారం అన్నదానం ఉంటుంది వందల మంది భక్తులు వచ్చి భోజనం చేస్తారు దసరా దినంలో వారం రోజులు దసరా నవరాత్రుల్లో బ్రహ్మాండంగా భోజనం భక్తులకు అమ్మూరి తల్లి బిడ్డలుగా భావించి పెట్టడం జరుగుతుంది వందలాది గ్రామాల నుండి ప్రతి నిత్యం పాదయాత్ర చేస్తూ 2-3 గ్రామాల ప్రజలు రావడం అమ్మవారి యొక్క విశిష్టత విశేషత ఇంకా చెప్పాలంటే తల్లి యొక్క మహిమలు అపారం గద్యాల్లో ఉన్నటువంటి ఓ తల్లికి కలలో కనిపించి అమ్మా నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తాను నీవు 5,000 రూపాయలు ఇస్తానన్నావు కదా నాకు కడియాలు చేయించు వెండివి అని కోరిందట
ఆ తల్లి వచ్చి అమ్మ నాకు స్వప్న సాక్షాత్కారమై వెండి కడియంలను కోరిందని చెప్పి ఆమె ఎంతో ఆనందించింది. ఇటువంటి మహిమలు అనేకం మేము చిన్నగా ప్రారంభించాం. అమ్మా, నీ దయ, నీ కరుణా కటాక్ష వీక్షణములు మాపై ఉండాలి తల్లి. మేము ప్రారంభించేది రేపు ఒక దివ్యమైన భవ్యమైన మందిరం కావాలి తల్లి అని ప్రారంభించాం. మేము కోరినట్లు రోడ్లు, భవనాలు, భక్తులు ఒక్కటేమిటి కోరినవన్నీ కూడా ఆ తల్లి ఇస్తూ వచ్చింది. ఇంకా స్వల్పకాలంలోనే అమ్మవారు నిజంగా తెలంగాణ కనకదుర్గగా ప్రపంచ ప్రఖ్యాతి విశ్వవిఖ్యాతిని అందుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. జయ మాత, ఓం శక్తి, శ్రీ శక్తి, జై జయ శక్తి. చివరిదాకా చూసారు కదా ఎంత కొంత నచ్చిందని అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ తోడి శ్రీచరణ్. బాయ్.